హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు డేట్ వచ్చి 8 డిసెంబర్ 2020. మా ఆల్ ఇండియా ట్రిప్లో ఈరోజు డే 11. ఇప్పుడు మేము ఉన్నాం పంచగని. ఈరోజు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో మహాబలేశ్వర టెంపుల్కి వచ్చేసాం. దారిలో ఈ పాస్ తీసుకున్నారు, పర్ హెడ్ 45 రూపీస్ ఈ పాస్ ఇచ్చారు. లోపలికి రావాలంటే పాస్ తీసుకోవాలంట. రోడ్స్ కూడా నీట్గానే క్లీన్గా ఉన్నాయి. ఇక్కడ పార్కింగ్ చేసాం, బైక్స్ వచ్చి 10 రూపీస్ అంట పార్కింగ్. సో దర్శనం అయిపోయింది. లోపల చాలా ఓల్డ్ టెంపుల్ అంట ఇది, మహాబలేశ్వర టెంపుల్. ఇక్కడ సో ఇక్కడ మనకి 3 టెంపుల్స్ ఉంటాయి, మహాబలేశ్వర టెంపుల్, కృష్ణ టెంపుల్ అండ్ పంచగంగ. మనకి పంచగంగ టెంపుల్ నుంచి 5 రివర్స్ ఆరిజినేట్ అవుతాయి. కృష్ణ, కొయినా, వెన్న, గాయత్రి అండ్ సావిత్రి, 5 రివర్స్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి. సో ఇప్పుడు మేము పంచగంగ టెంపుల్కి వచ్చేసాం. ఇక్కడ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఏం అలో లేదు, 500 రూపీస్ ఫైన్ అంట. లోపల 5 రివర్స్ కృష్ణ, హుయిన, వెన్న, గాయత్రి, సావిత్రి రివర్స్ వచ్చి ఫ్లో అయ్యి దీంట్లో వస్తాయి ఈ యొక్క ట్యాప్లోకి. ఒకసారి ట్రై చేయండి, వాటర్ చాలా బాగున్నాయి. ఈ టెంపుల్ బయట మనకి పాలకోవా అండ్ కలాకండ్ ఇవి కూడా ఉన్నాయి, ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ దొరికే కొన్ని ఫ్రూట్స్ కలిపి వీళ్ళు జెల్లీస్ తయారు చేస్తారు రకరకాల ఫ్లేవర్స్తో, అవి కూడా మనం ట్రై చేయొచ్చు. సో మహాబలేశ్వర టెంపుల్ నుంచి ఇక్కడికి వచ్చాము. దీని ప్లేస్ వచ్చి కేట్ పాయింట్ అంట. ఇక్కడ మొత్తం 4 వ్యూ పాయింట్స్ ఉంటాయి, ఎలిఫెంట్ పాయింట్, ఎలిఫెంట్ నోస్ పాయింట్ అండ్ కేట్ పాయింట్ అండ్ నీడిల్ పాయింట్ అండ్ ఎకో పాయింట్. మొత్తం 4 వ్యూ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడికి వస్తే 4 వ్యూ పాయింట్స్ కవర్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు డ్రోన్ షాట్ చూద్దాం. సో ఇది వచ్చి ఎలిఫెంట్ పాయింట్. ఇక్కడ నుంచి మనకి ఎలిఫెంట్ నోస్ పాయింట్ కనిపిస్తుంది, నోస్ లాగా ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు మేము మ్యాప్రో గార్డెన్స్కి వచ్చేసాం. ఇక్కడ అంతా స్ట్రాబెర్రీ ఫేమస్ కదా. ఇక్కడ లోపల ఏమేమి ఉన్నాయని చూద్దాం. సో ఆల్మండ్ క్యాషూ ఆర్ ఏ ఈ ఆల్మండ్ ఏ రీజన్స్ నువ్వు ఎలా ఉంది? టేస్ట్ ఏరి పట్టే తిను తొందరగా. చాక్లెట్ లోపల ఏమున్నాయంటే ఇక్కడ పండిస్తారు కదా స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, అన్నీ అన్ని ఫ్రూట్స్ కలిపి దాంతో వెరైటీ వెరైటీ చేశారు. డ్రింక్స్ అండ్ కొన్ని ఫ్రూట్స్, చాక్లెట్స్ అన్నీ చేశారు. అవన్నీ లోపల ఉన్నాయి, అవి కావాలంటే మనం షాపింగ్ చేసుకోవచ్చు అక్కడ. సో ఫైనల్గా గోవాకి వచ్చేసాం. టైం వచ్చి 11 అయింది. మహాబలేశ్వర్ నుంచి గోవాకి ఒక 8 అవర్స్ పట్టింది మాకు. దారంతా ఘాట్స్ ఉన్నాయి. ఏం బ్రో, ఏం ఘాట్ అది? అంబోలి ఘాటా? అంబోలి, అంబోలి ఘాట్ చాలా డేంజరస్ ఉంది. నైట్ టైం డ్రైవింగ్ చేయడం చాలా డేంజరస్. రేపు నుంచి ఇంకా గోవా బ్లాగ్స్ వస్తాయి. ఇప్పటికైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.